ప్రభుత్వం రైతులను బిచ్చగాళ్లుగా చేస్తుందని, రైతులకు మద్దతు ధర ప్రకటించి ప్రభుత్వమే ధాన్యాన్ని కొనుగోలు చేయాలని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు తుళ్లూరు గోపాలయ్య కోరారు. విడవలూరు సిపిఎం కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు. విడవలూరు సిపిఎం కార్యాలయం వద్ద చెలో నెల్లూరు కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వం రైతులకు మద్దతు ధర ప్రకటించాలని సిపిఎం నాయకులు నినాదాలు చేశారు. అనంతరం సిపిఎం రైతు నాయకులు గ్రామంలో పాదయాత్ర చేశారు. కార్యక్రమంలో సిపిఎం రైతు సంఘం అధ్యక్షులు ముని వెంగయ్య మాట్లాడుతూ, స్వామినాథన్ కమిషన్ సిఫార్సు మేరకు అన్ని పంటలకు కనీస మద్దతు ధర ఇవ్వాలని కోరారు. కౌలు రైతులు పండించుకున్న ధాన్యాన్ని అమ్ముకోవడానికి వసతి కల్పించాలన్నారు. కార్యక్రమంలో కౌలు రైతు సంఘ జిల్లా కార్యదర్శి గంటా లక్ష్మీపతి పాల్గొన్నారు. పాదయాత్ర ముఖ్య ఉద్దేశం ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించాలని దాని మీద చేస్తున్నాం. పోయిన సంవత్సరం మన జిల్లాలో 18 లక్షల టన్నులు రైతాంగం ధాన్యాన్ని పండిస్తే ప్రభుత్వం కొనుగోలు చేస్తామని చెప్పి సుమారు 2.5 లక్షల టన్నులు కూడా కొనలేదు. కరువు ధాన్యాన్ని అన్నీ 6-3గా రైతాంగం అమ్ముకోవాల్సి వచ్చింది. అటుకని ఈ సంవత్సరం అసలు నీటి సౌకర్యం లేక సుమారుగా 4 లక్షల ఎకరాల లోపలనే ఈరోజు ఈ సంవత్సరం పంటలు పెట్టారు. ఆ వాటికి కూడా ఏ మేరకు గిట్టుబాటు ధర ఉంటుందో రైతాంగానికి అర్థం కావడం లేదు. అందువల్ల ప్రభుత్వం అన్ని కొనుగోలు సెంటర్లు ప్రభుత్వం ఓపెన్ చేయాలని, ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర క్వింటాల్కు 1770 రూపాయలకు అదనంగా 500 రూపాయల బోనస్ కూడా ఇచ్చి అంత ధాన్యాన్ని రైతులు వాడుకోవడానికి పోగా మిగిలిన ధాన్యాన్ని మొత్తాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలనే ఉద్దేశంతో ఈ పాదయాత్ర కొనసాగుతుంది. అందువల్ల ప్రభుత్వం ఇప్పుడు పంటలు కోతలు వచ్చేసినాయి. అందువల్ల వెంటనే అన్ని గ్రామాల్లో కొనుగోలు సెంటర్లు ఓపెన్ చేసి ధాన్యానికి మద్దతు ధర కల్పించాలని, ఎంఎస్ స్వామినాథన్ గారి రిపోర్టు ప్రకారం అన్ని పంటలకు మద్దతు ధర కూడా కల్పించాలనే ఉద్దేశంతో ఈ పాదయాత్ర మనం ఈరోజు ఇక్కడ నుంచి చేపడుతున్నాం. ఈరోజు మద్దతు ధర అని మనం గొంగోలు పెడతా ఉన్నాం. గవర్నమెంట్ ఏమో వ్యవసాయానికి రెట్టింపు ఆదాయం తీసుకొస్తానని చెప్తా ఉంది, కానీ ఎరువుల రేట్లు పెరిగి క్రిమిసంహారక మందుల రేట్లు విపరీతంగా పెంచేస్తుంది. అయితే ఈరోజు ఎన్నికల కాడికి వచ్చేసరికి మేము ఎకరాకు 6,000 వేస్తాం, 15,000 వేస్తామని రైతులను భిక్షగాలం చేసినటువంటి పరిస్థితి ఈరోజు ప్రభుత్వాలు చేపడతా ఉన్నాయి. మనం అడిగేది 6,000 7,000 వేయబడ్డా రైతులు పండించినటువంటి పంటకి గిట్టుబాటు ధర కల్పిస్తే వాళ్ళకే ఎదురిచ్చేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వాలను రైతులను భిక్షగాలం చేయకుండా ప్రభుత్వ పథకాలు అయితే ఏవైతే ఉన్నాయో చేయండి. అదేవిధంగా మద్దతు ధర ప్రకటించండి. మద్దతు ధర ప్రకటించి ఈరోజు 1770 రూపాయలు మద్దతు ధర ప్రకటించి 3 సంవత్సరాలు అయింది. ఈ 3 సంవత్సరాల కాలంలో దాదాపు 7-8 సార్లు ఎరువుల రేట్లు పెరిగినాయి. కానీ ఎరువుల రేట్లు పెరిగిన అనుగుణంగా ఈ మద్దతు ధర పెంచుతున్నారంటే పెంచడం లేదు. కనీసం ఆ మద్దతు ధరకైనా కొనుగోలు చేసే పరిస్థితి ఈరోజు లేదు. ఎందుకంటే మిల్లర్ల చేతిలో అధికారులు ఈ ప్రభుత్వం కీలు బొమ్మలుగా మారి రైతులను దోసుకుంటా ఉన్నారు. మన జిల్లాలో సుమారుగా ప్రతి సంవత్సరం 400 నుంచి 500 కోట్ల రూపాయలు రైతులు నష్టపోతూ ఉన్నారు. ఈ విధంగా రైతులు నష్టపోకుండా ఉండేదానికోసంగా రాబోయే ఎన్నికల మేనిఫెస్టోలో రైతుల్ని రెట్టింపు ఆదాయం తీసుకొస్తున్న ఈ ప్రభుత్వాలు ఖచ్చితంగా రైతులకి రెట్టింపు ఆదాయం తీసుకొచ్చే విధంగా ఈ మద్దతు ధర కల్పించాలి.